ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అధికార పార్టీ ఏం చేసింది, అధికార పార్టీ ఏం చేయబోతుంది అనేది కాదు, ప్రతిపక్షం కూడా ఏం చేసింది అనేది ప్రజలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజల తరపున పోరాడేది, ఒకవేళ అధికార పార్టీ ఏమన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, తప్పుదారిలో వెళుతున్నా, తప్పు పనులు చేస్తున్నా, ఇమీడియట్గా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించి నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీదే ఉంటుంది. సో ఆ బాధ్యతను విస్మరించినా సరే ప్రజలు ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించాలి, ఎప్పుడు ఒక అధికార పక్షాన్నే కాదు. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, 9 నెలల్లో ఏం చేశావు చంద్రబాబు అంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు హల్చల్ అవుతుంది. ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో చేసింది ఏమిటి అంటే, ఇసుక మాఫియాను రక్షించేందుకు ఇసుకో ఉసుకో అంటూ శివాలోగడం, అలాగే ఇన్సైడర్ భూముల కోసం ప్రభుత్వాన్ని కూలుస్తా తేలుస్తా అని గాల్లో కత్తులు తెప్పడం, అవినీతి అధికారులకు కాపలాదారుడుగా కావడం, అలాగే పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది అంటూ ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే 9 నెలల్లో చంద్రబాబు గారు చేసింది ఏమీ లేదు, ఆయన స్వప్రయోజనాల కోసం స్వలాభాల కోసం ఈ పోరాటాలు ఉద్యమాలు చేశారే తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఆయన చేసింది ఏముంది అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నించిన ప్రశ్న. ఎవరు? విజయసాయి రెడ్డి గారు. వాస్తవానికి ఇది ఈ సూటి ప్రశ్నకి సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే ఒక బాధ్యతగా వ్యవహరించినప్పుడు చెప్పాలి. బాధ్యతారాహిత్యంగా ముందుకెళ్తామంటే ఇంకా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం ఇంకా వాళ్ళ వంత అవుతుంది. ఇంకా దాని గురించి మనం మాట్లాడకూడదు. అయితే 9 నెలల్లో ఆయన చేసిన దాని మీద, ప్రతిపక్షం ఏం చేసింది అనే దాని మీద ప్రశ్నించిన టైంలో 9 నెలల్లో అధికార పార్టీ ఏం చేసింది అనే దానికి కూడా క్లారిటీ వస్తుంది వైసీపీ నేతల నుంచి. ఎందుకంటే మొత్తం ఆయన అమలు చేస్తానన్న నవరత్నాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ క్లియర్గా అమలు చేసుకుంటూ వచ్చారు. ప్రజలకు ఇస్తానన్న వాటికంటే ఎక్కువ ఇస్తూనే వచ్చారు. ఒక్క అమ్మఒడి పథకం అనే కాదు, ఆటో వాళ్ళకి ఇస్తానన్న 10,000 కానివ్వండి, ప్రతి దాంట్లో అంటే సంక్షేమ పథకాలు అమలు విషయంలో వైద్యానికి పెద్దపీట వేశారు, విద్యకు పెద్దపీట వేశారు, అక్షరాస్యత సంఖ్యను పెంచే విధంగా, అక్షరాస్యత శాతాన్ని మరింత పెంచే విధంగా, నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించే విధంగా చాలా అద్భుత నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మఒడి కానివ్వండి, విద్యా వసతి దీవెన కానివ్వండి, పిల్లల కోసం, విద్యార్థుల కోసం, ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు ఏం చేశారు, మీరు చేసింది ఏంటి, అవినీతి పరులను కాపాడడమా, అవినీతిదారులకు కాపలా కాయడం అనేది ఇప్పుడు ప్రధానంగా ఆయన రేజ్ చేసిన పాయింట్. అది ఇప్పుడు ప్రజల్ని ఒక ఆలోచింపజేసే విధంగా ఉంది. అవును, ఏం చేసింది ప్రతిపక్షం అనే దాని మీద. ఎందుకంటే ఇలా చేయండి, వాస్తవానికి ప్రతిపక్ష పాత్ర ఏంటి అంటే ఒక సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. ఆ పాత్ర ప్రతిపక్షంలో కనిపించకపోవడంతో ఇలాంటి ట్వీట్లు బయటకు వచ్చినప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. అది ఆ ఎఫెక్ట్ ఏంటనేది రేపు రాబోయే ఎన్నికల మీద ఖచ్చితంగా చూపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.